చదువుకుంటే ప్రతి ఒక్కరూ కూడా విద్యావంతులవుతారని గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి అన్నారు. జీవీఎంసీ 66వ వార్డు కైలాసనగర్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో వాసవి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కార అవార్డులు అందచేయటకు ముఖ్య అతిథులు గాజువాక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి వారిని సత్కరించి మెమెంటో ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసవి కుటుంబ సభ్యులు వాసవి సేవా ట్రస్ట్ 2019 స్థాపించి మొదటిసారిగా ఈ సంవత్సరం ప్రతిభా పురస్కార అవార్డులను ఏర్పాటు చేసినందుకు ఆహ్వానించినందుకు కూడా ట్రస్ట్ సభ్యులను అభినందించాలని అన్నారు. అలాగే ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఉన్నతమైన స్థాయికి ఎదుగుతారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక చైర్మన్ నంబూరి జగన్నాథరావు, కులుకూరి మంగరాజు, కేసారపు శ్రీను రమేష్, శరత్ చంద్రగుప్త, కేసారపు సతీష్, పూసర్ల జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ని ప్రభుత్వం చేస్తున్నప్పటికీ సంఘపరంగా కూడా కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ ద్వారా కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఉద్దేశంతో మరి సంఘ సభ్యులందరూ నిర్ణయం తీసుకొని ఈరోజు నుంచి ఈ సంవత్సరం నుంచి మీకు ఈ ప్రతిభా పురస్కారాలు కూడా ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా ఇంకా ఎంకరేజ్ చేసి బాగా చదువుకున్నటికి ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వడానికే వీళ్ళందరూ కూడా పెద్ద నిర్ణయించారు. మొత్తానికి అందరూ కూడా ఐకమత్యంతో చేశారు. దీని ఇనాగ్రేషన్ మరి పురస్కారాలు నా చేతుల మీదుగా మీకు అందించి మిమ్మల్ని సత్కరించే భాగ్యం కూడా నాకు కూడా కల్పించడానికి నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఈ కార్యక్రమాన్ని విద్యార్థులకి విద్యని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి పేదలందరినీ కూడా పేద పిల్లలందరూ కూడా మంచి ఉన్న స్థాయికి తీసుకెళ్లాలని ఆయన ఏ సంకల్పం అయితే చేశారో అదే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని ఎక్కడికక్కడ పాఠశాలలు కట్టి అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు మేము కూడా మన వయసు పిల్లలందరూ కూడా ఏదో పైకి తీసుకురావాలన్న దృక్పథంతో వాసవి సేవా ట్రస్ట్ తరఫున ఈ పిల్లలందరూ కూడా చిన్న శిరసత్కారం చేయాలని నాగిరెడ్డి గారిని మంగళరాజు గారు తెలిసిన వెంటనే ఆయన మన కార్యక్రమానికి వచ్చినందుకు ప్రత్యేకంగా పేరు రోజు ధన్యవాదాలు. వాసవి సేవా ట్రస్ట్ 2019లో ప్రారంభించిన తర్వాత కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యక్రమం చేస్తామండి. పేదలకి మనకి ఎక్కడైతే పేదలు వయసులు ఉన్నారో వారు చనిపోతే వారికి దాన సంస్కారాలకి అన్నీ కూడా వాసవి సేవా ట్రస్ట్ ఎవరైతే తల్లిదండ్రులు లేని పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఆ కార్యక్రమాలు కూడా చేస్తున్నామండి. అలాగే ఎక్కడైతే ఏ ప్రాబ్లం వచ్చినా ప్రతిభా పురస్కార్ అవార్డు అనేది వాసవి సేవా ట్రస్ట్ మొట్టమొదట స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రకృతి చేయాలని చూసుకుంటూ మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి పెద్దలు మా గాజువాక శాసన సభ్యులు అయినటువంటి తిప్ప నాగిరెడ్డి గారికి ఇచ్చేసినందుకు రాగింది. అలాగే చైర్మన్ జగన్నాథ గారికి, అలాగే కేసవ శ్రీ రమేష్ గారికి, భరత్ గారికి, అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో ప్రతిభా పురస్కారం పెట్టాలనే ఒక ఆలోచన జగన్నాథ గారికి రావడం వచ్చిన వెంటనే శరత్ గారు ఇక్కడ కూర్చొని ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో పిల్లలందరినీ ఎంకరేజ్ చేయడానికి ఇది మంచి సాంప్రదాయంగా బాగుంటుంది ఉద్దేశం పెట్టడం జరిగింది. దానికి వాసవి సేవా ట్రస్ట్ తరఫున అందరూ కూడా యాక్సెప్ట్ చేసి ఎందుకంటే చేసే కార్యక్రమం మంచిదైతే అందరూ యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి అందరూ కూడా చాలా మంచి కార్యక్రమం చెప్పి చెప్పడం దాని ముందు తీసుకోవడం జరుగుతుంది. అలాగే నిత్యానికి కూడా ఆ రోజు నాగిరెడ్డి గారు మొట్టమొదటి వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని అలాగే ఒకటి కంప్లీట్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఆయన చేతి మీద ఏదైనా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత రోజు రోజు ఇంకో రోజు తప్ప చట్టదు. ఎందుకంటే ఆయన చేయటాలు నాకు 30 సంవత్సరాలుగా నాకు తెలుసు. అలాగే ఈ వాసవి సేవా ట్రస్ట్ తరఫున ఒక ఉద్రాసం కట్టాలనే ఆలోచన మాకైతే ఉందండి. దాని గారు గతంలో తప్ప జరిగింది కాకపోతే మీ ద్వారా దాన్ని కూడా మేము చేయాలని ఉద్దేశించుకుని ఉన్నాం. దాన్ని కూడా మీ చేతి మీద మాకు ఇస్తారని చెప్పి
బాధ్యత సైతం చెప్పడం జరిగింది. దాన్ని కూడా మీ చేతితో చేస్తే బాగుంటుందని మా అందరూ మేము అతిశయంగా భావిస్తున్నాం. ఈ 45 లోపే నెక్స్ట్ టర్మ్ కూడా మందే కాకపోతే 45 లోపే మనం కంప్లీట్ చేస్తున్న లోపల చేస్తున్న బాగుంటుంది ఉద్దేశంతో మేమైతే అనుకుంటున్నాం. అది కూడా మీ చేతితో చేయాలని చెప్పి మేము కోరుకుంటాం. ఈరోజు వచ్చినట్టు పిల్లలందరికీ మేము ఒకటే చెప్తున్నాం, మన రాజభవన్ నియోజకవర్గం పిల్లలందరూ కూడా ఇంకా చదువుకొని మంచి భవిష్యత్తులో మీ తల్లిదండ్రులు ఏదైతే కోరుకున్నారో మన ఆదివేసి బిడ్డలై అందరూ కూడా వాస్తవంగా ఆశిస్తుంటూ ఇంకా మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. గంటా వసంత్ కుమార్ ప్రిన్సిపల్ లలిత గారి పర్యవేక్షణలో విద్యా వ్యవస్థలో అనేక సంవత్సరాల నుండి అనుభవం ఉన్న ఉపాధ్యాయుల సంరక్షణలో విశాఖపట్నం మన మధురవాడ అయోధ్య నగర్ లో శ్రీ విజయ దుర్గా మల్లికార్జున స్వామి దేవాలయం ఎదురుగా పిల్లలు చదువుకోవటానికి అన్ని వసతులు కలిగిన ఏకైక స్కూల్ ది గ్లోబ్ స్కూల్. సెక్షన్ కు 30 మంది విద్యార్థులతో ప్రతి క్లాస్ 2 సెక్షన్లు మాత్రమే ఉండే విధంగా తమ సొంత భవనంతో పాటు ఒక ఎకరా ఆట స్థలం కలిగి ఉన్న ది గ్లోబ్ స్కూల్ లో అడ్మిషన్స్ కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9154131012 మరియు 9063891012. దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం కూడా కలదు.